అందరికీ నమస్కారం. లలిత కిచెన్ టిప్స్కి స్వాగతం అండి. ఈరోజు మనం రవ్వ దోశని ఇన్స్టెంట్గా మనం రవ్వ దోశ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. మనం రవ్వ దోశ కోసం ఒక కప్పు రవ్వ తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్యపు పిండి వేసుకోవాలండి. హాఫ్ కప్పు మైదా పిండి, ఒక 3 పచ్చిమిర్చి ఇలా చిన్నగా చాక్ చేసి పెట్టుకొని ఈ పీసెస్ కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ ఉల్లిపాయ ఒకటి ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకొని ఇది కూడా వేసేసుకుంటున్నాం. జీలకర్ర కొంచెం ఒక హాఫ్ స్పూను, సాల్ట్ సరిపడా అండి. ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. ఇది పులిచిన పెరుగు అయితే ఇంకా చాలా బాగా వస్తాయండి రవ్వ దోశ. మొత్తం కూడా ఈ పెరుగు ఇదంతా కూడా బాగా కలిసేలాగా సరిపడా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మన దోశపిండి లాగా గట్టిగా కలుపుకోవద్దు, దీన్ని చాలా పలుసుగా కలుపుకోవాలి. 10 మినిట్స్ పక్కన పెట్టేద్దామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేయండి. మనకి ఇలా చాలా పలుసుగా కలుపుకోవాలండి ఈ పిండిని. మజ్జిగలాగా ఉండాలి. అలా ఉంటేనే రవ్వ దోశ మనకి టేస్టీగా వస్తుంది. కాకపోతే ఇది దోశ వేసేటప్పుడు ఒక షేప్ అనేది ఉండదండి దీనికి, ఎందుకంటే ఇలా పోతూ ఉంటుంది మనం వేస్తూ ఉంటే. ఈ మిడిల్లో కూడా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వేసుకోవాలండి. మధ్య మధ్యలో కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు పిండితో. ఇలా దీనిపైన ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేస్తేనే రవ్వ దోశ క్రిస్పీగా ఉంటుందండి. మనం తిద్దామండి. రవ్వ దోశ 2 సైడ్స్ కాల్చుకోవసరం లేదండి, 1 సైడ్ కాల్చితే సరిపోతుంది. మనకి ఎంతో క్రిస్పీగా ఉండే రవ్వ దోశ రెడీ అయిందండి. ఇది చాలా బాగుంటుంది. పల్లీ చట్నీతో అయినా తినొచ్చు, కొబ్బరి చట్నీతో అయినా తినొచ్చండి. మనకు రవ్వ దోశ రెడీ అయిపోయినాయండి. ఈ రవ్వ దోశని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చినాయి అనేది కామెంట్లో నాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.